నరసింహ మహర్షి. విష్ణుమూర్తి నాభి కమలము నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేయడానికి తన శరీరం నుంచి కొంతమంది సృష్టించాడు. వారినే బ్రహ్మ మానస పుత్రులు అంటారు. పులస్వుడు బ్రహ్మ మానస పుత్రులైన ఏడుగురు ప్రజాపతులలో ఒకరు. ప్రస్తుతం జరుగుతున్న మన్వాంతరంలోని సప్త ఋషులలో ఒకడు. కొన్ని పురాణాలు పులస్వుని ద్వారానే మానవాళికి చేరాయి. ఈయన బ్రహ్మ నుండి విష్ణు పురాణాన్ని పొంది పరాశరునికి బోధించాడు. పరాశరుడు విష్ణు పురాణాన్ని సమస్త లోకానికి తెలియజేశాడు. ఈయన బ్రహ్మదేవుడు కుడి చెవి నుంచి జన్మించారు. తన తండ్రి చెప్పిన విధంగానే పుట్టిన దగ్గర నుంచి నారాయణుని మీద మక్కువతో నిరంతరం తపస్సులో ముడి ఉండేవాడు. పులస్సుడి భార్య పేరు హవిర్భువ. ఈమె కర్దం ప్రజాపతి కూతురు. వీరి అనురాగానికి ప్రతిరూపంగా వీరికి అగస్త్య మహర్షి పుడతారు. పెద్ద కుమారుడు అగస్త్యుడు కూడా గొప్ప మహర్షి. అగస్త్యుడు పుట్టాక పులస్సుడు తృణబిందు ఆశ్రమానికి వెళ్ళి తపస్సులో లీనమైపోతాడు. ఆ ఆశ్రమంలో ఒకరోజు ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఆనందంతో కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటారు. తన తపస్సుకి భగ్నం కలిగించడానికే వారిద్దరూ అక్కడికి వచ్చారని అనుకున్న పులస్సుడు ఇక ముందు తన ఆశ్రమం వైపు వచ్చిన అమ్మాయిలు గర్భవతులు అవుతారని శపిస్తాడు. ఆ శాపం విన్న ఇద్దరు అమ్మాయిలు అక్కడి నుంచి పారిపోతారు. ఈ శాపం గురించి తెలియని ఇద్వీద ఆ ఆశ్రమ సమీపానికి వచ్చి గర్భవతి అవుతుంది. ఏడుస్తూ తండ్రి దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెబుతుంది. విషయం తెలుసుకున్న మహారాజు పులస్సుడి దగ్గరకు వచ్చి తన కూతుర్ని పెళ్లి చేసుకుని అభ్యర్థిస్తాడు. అతని మాటను గౌరవిస్తూ పులస్సుడు ఇద్విదను పెళ్లి చేసుకుంటాడు. ఆమె కూడా ఆశ్రమంలోనే ఉంటూ మహర్షికి సేవ చేస్తూ ఉండేది. వారికి విశ్రవసు అనే కుమారుడు పుడతాడు. ఈ విశ్రవసువే రాక్షసులందరినీ పుట్టించాడని అంటారు. ఇతని కొడుకులే రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ మరియు కుబేరుడు. ఈ విధంగా చూస్తే పులస్సుడు రావణాసురునికి తాతగారు అవుతారన్నమాట. ఈ మధ్యకాలంలోనే శ్రీలంకలో జరిగిన తవ్వకాలంలో 11 అడుగులు ఎత్తు ఉన్న పులస్సుని విగ్రహం ఒకటి బయటపడింది. రావణాసురునికి తాతగారు అయిన పులస్సుడు విగ్రహం బయటపడటం అక్కడి ప్రజలకు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఈ విధంగా బ్రహ్మ మానసపుత్రుడైన పులస్సుడు జీవించినంత కాలం వేదనిష్టాపరాయణుడై ఎల్లప్పుడూ నారాయణుని స్మరిస్తూ చివరికి అతనిలోనే ఐక్యమైపోతాడు. ఇదండి పులస్సుని చరిత్ర.